చేస్తూ గందరగోళానికి గురిచేస్తూ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని గత 11 రోజుల నుంచి కూడా భోజనం చేయకుండా నిద్రపోకుండా పిల్లలు పెద్దలు వృద్ధులు బాలులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం స్పందించకపోవడం అనుకుంటున్నాం. ఈ రోజున వారందరూ కూడా మనందరం మద్దతుగా పెడతాం. గత 10 రోజుల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు సిపిఎం పార్టీ పెరిగింది, సిపిఐ పార్టీ మద్దతు పలికింది, తెలుగుదేశం మద్దతు పలికింది, బీజేపీ మద్దతు పలికింది, జనసేన పార్టీ మద్దతు పలికింది, అలాగే అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ మనందరం చూశాము. మరి ఈ సంఘాలు మద్దతు తెలిపిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకుంటున్నా నిన్న కేబినెట్ సమావేశాలు పెట్టి దీన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తున్నాము. జీఎన్ఆర్ కంపెనీతో పాటుగా రోషన్ కమిటీ ఒకటి వేశాము, అది జనవరి మొదటి వారంలో రిపోర్ట్ వస్తుంది, దాన్ని రిపోర్ట్ ఇస్తారు. జీఎన్ఆర్ కంపెనీని పోషన్ కంపెనీ రెండు కూడా మేము అధ్యయనం చేసి మళ్ళా ఒక హైపవర్ కమిటీ వేస్తాము. వేసిన తర్వాత మేము రాజధాని నిర్ణయం తీసుకుంటాం చెప్పి నేను చెప్పడం జరిగింది. అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా ఒత్తిడి చేస్తున్నా అధ్యక్షులు తెలియజేస్తున్నప్పటికీ కూడా దీన్ని సైడ్ ట్రాక్ పంపిస్తూ ఏ విధంగా అయినా మళ్ళా దీన్ని విశాఖపట్నం తీసుకెళ్లి రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తూ అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకి ఏదో మీకు రాజధాని చేస్తారని వాళ్ళకు ఒక ఆశ పెట్టి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు. అసలు ఈ ఘోషణ కమిటీకి ఉన్న చట్ట పద్ధతి ఏంటి? దాని మీద 77 కేసులు నమోదయ్యి ఉన్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ రిపోర్ట్నే లోక్సభ కేసు ఉన్న ముద్దాయి కొత్త సత్యనారాయణ పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. ఎంతవరకు సభవండి? ఇవన్నీ మనం ఆలోచించి మనం కోరుకునేది ఒకటే, రాజధాని ఇక్కడ 5-6 సంవత్సరాలు అక్కడ ఉన్నది, పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మీరు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయండి. ఖచ్చితంగా ఇక్కడ రాజధానికి రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళ విలువైన భూములు మన కోసం త్యాగం చేశారు, వాళ్ళ ఉసురు మనకు కావాలంటే మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి రాజధాని ఇక్కడే కొనసాగించి వాళ్ళు ఇచ్చిన భూముల్లో దాదాపుగా గవర్నమెంట్ భూములు కానీ రైతులు ఇచ్చిన భూముల దాదాపు 10,000 ఎకరాలు ఈ ప్రభుత్వానికి మిగులుతుంది. ఆ 10,000 ఎకరాల్లో కొన్ని ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని తీసుకొచ్చి సంపద సృష్టించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ సంపదని 13 జిల్లాలకు పంచడం న్యాయంగా అది పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది.